హాయ్ గైస్, దిస్ ఇస్ గిరిజ. ల్యాప్టాప్ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఒక 4-5 డేస్ నుంచి వర్క్ అవ్వట్లేదు. సో కొంతమందిని ఫ్రెండ్స్ని అడిగాను. సో వాళ్ళు సజెస్ట్ చేసింది వచ్చేసి శ్రీ గ్లోబల్ టెక్నాలజీస్, సికింద్రాబాద్లో ఉంది ఇది. సో అందరూ ఇదే నేను చెప్తున్నారు కదా, సో ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది, సర్వీసెస్ ఎలా ఇస్తారు, సో కనుక్కుందామని నేను వచ్చాను. సో ఈ వీడియో చేయడానికి స్పెషల్గా రీజన్ ఏంటి అంటే, సో మీకు కూడా ల్యాప్టాప్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సర్వీసెస్ని తీసుకోవచ్చు. సో ఒకసారి ల్యాప్టాప్ గురించి మాట్లాడదాం. ఇక్కడేవో చాలా ఉన్నట్లుగా ఉన్నా, ఒకసారి చెక్ చేద్దాం. ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, మదర్ బోర్డ్స్ అండ్ సర్వర్స్, ఆల్ ఇన్ వన్ పీసీ, టీఎఫ్టీస్, స్కానర్స్, ప్రింటర్స్, డివిడీ, డాటా రికవరీ. సో నేను ఏదో ఒకటే అనుకున్నాను, బట్ ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడిద్దాం. హాయ్ అండి. ప్రాబ్లం ఏంటి అదంటే, ఆన్ అవ్వట్లేదు, అసలు ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. సో మనకి రిపేర్ అవడానికి ఎంత టైం టేకింగ్ పడుతుంది? హాఫ్ అన్ అవర్ అయిపోయింది. లో డిస్ప్లే కండిషన్. ఓకే, హాఫ్ అన్ అవర్లో చెక్ చేసి చెప్పేస్తారా? ఓకే. సో ల్యాప్టాప్ ఇచ్చేసాను ఆల్రెడీ. సో ఒక హాఫ్ అన్ అవర్లో చెక్ చేసి ఓవరాల్గా చెప్తామన్నారు. సో ఇక్కడ ఈ ఓనర్ వచ్చేసి సతీష్ రెడ్డి గారు, అండ్ తను కూడా ఒకసారి ఎక్స్క్లూజివ్గా ఏమేమి ఉన్నాయి, ఎలా చేస్తారు, అండ్ ఇక్కడ కస్టమర్స్ ఎలా వస్తారు, సిస్టమ్స్కి సంబంధించి చాలా విషయాలు మనతో షేర్ చేసుకుంటానని చెప్పారు. సో ఒకసారి సార్తో వెళ్ళి మాట్లాడి మిగతా విషయాన్ని తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే శ్రీ గ్లోబల్ టెక్నాలజీస్ ఆఫీస్లోకి అయితే వచ్చేసాము. సో సార్ ఉన్నారు, సార్ మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సో సార్, ల్యాప్టాప్ ఇచ్చాను, చిన్న ప్రాబ్లం వచ్చేసి, అండ్ ఏలోపు మీతో కొంచెం కన్వర్జేషన్ చేద్దాము, సర్వీసెస్ ఎలా ఉంటాయి అని తెలుసుకుందామని వచ్చాను సార్. సో మీరు అంటే ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటి వర్క్ విషయంలో? మా దగ్గర మెయిన్ కంప్యూటర్స్ రిలేటెడ్గా అన్ని వర్క్స్ చేస్తామండి. ఓకే. ఏవి మోడల్ చేస్తాము మా దగ్గర స్పెషలైజేషన్? చిప్ లెవెల్ సర్వీస్ ఉంటాం మేము. చిప్ లెవెల్ సర్వీస్ అంటే జనరల్గా బయట కార్డ్ లెవెల్ అంటే మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ వస్తే మదర్ బోర్డ్ రీప్లేస్ చేసుకోవాలని చెప్తారు. మేము మా మదర్ బోర్డ్ని రిపేర్ చేస్తాం అన్నమాట. ఓకే. మా దగ్గర స్పెషలైజేషన్ అది. అంటే బయట మార్కెట్లో ఎవరిని అడిగినా కూడా, అంటే నేను ఒక నా సర్కిల్లో ఫ్రెండ్స్ని అడిగితే ఒక 5-6 మీ పేరే చెప్పారనమాట. సో వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే ఇక్కడికి రావడానికి స్పెషల్లీ? మేజర్గా మేము ఫోకస్ చేసే సర్వీస్ మీద అండి. సర్వీస్ సేల్స్ ఉన్నా కానీ మా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి సర్వీస్ మీద ఉంటుంది. అది కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ లెవెల్ వరకు వెళ్ళాలో అలా వరకు మిమ్మల్ని సర్వీస్ చేస్తాం. ఓకే. సో ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మీరు? నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 23 ఇయర్స్ అవుతున్నాను. ఓకే. 2001 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను నేను. అంటే రిలేటెడ్ టు స్టడీస్ ఆ లేకపోతే ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఓకే. దాని తర్వాత ఐటీ సర్వీసెస్లో అప్పటికి ఐటీ హార్డ్వేర్ అనేది చాలా పీక్ మొమెంట్లో ఉంది. ఓకే. 23 ఇయర్స్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీటిల్లో. ఓకే. సో బ్రాంచెస్ ఎక్కడ, హైదరాబాద్ లోనే ఉన్నాయి ఇంకా అదర్ ఏమైనా ఉన్నాయా సార్? హైదరాబాద్ లోనే, వరంగల్ కూడా ఉందండి. ఓకే. తణుకు కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాము. సో ఎవ్రీథింగ్ మీరే చూసుకుంటారు సార్? మేజర్గా నేను, నా తర్వాత మేనేజర్స్ కూడా ఉన్నారు. ఓకే. అంటే టీమ్ అయితే ఎస్టాబ్లిష్ అయ్యిందండి. 50 మెంబర్స్ టీమ్ ఉంది. ఓకే. 50 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో అడ్మినిస్ట్రేషన్ వింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సర్వీస్ వాళ్ళు సర్వీస్ చూస్తారు, సేల్స్ వాళ్ళు సేల్స్ చూస్తారు. ఓకే. అంటే ఓన్లీ ల్యాప్టాప్స్ కాకుండా ఇంకా అదర్ ఏం చేస్తారు సార్? కంప్యూటర్ రిలేటెడ్గా అన్ని పెరిఫెరల్స్ చేస్తామండి. కంప్యూటర్స్ అంటే డెస్క్టాప్స్, ఆన్లైన్ సిస్టమ్స్, సర్వర్స్, వాటి మదర్ బోర్డ్స్ సెపరేట్గా మదర్ బోర్డ్స్ కూడా తీసుకొస్తుంటారు రీసెల్స్. అలా మదర్ బోర్డ్స్ వస్తే కూడా రిపేర్ చేస్తాము. ప్రింటర్స్, ప్రొజెక్టర్స్ రిపేర్ చేస్తాము, డేటా రికవరీ చేస్తాము. అంటే ఎనీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ మా దగ్గర ఉంటుంది. మా దగ్గర కాలేదంటే బయట ఎక్కడ కాదనేది కూడా ఆల్రెడీ మార్కెట్లో మార్కెట్లో టాక్ ఉంది. సో అది వినేసి నేను కూడా ఇక్కడికి పర్టికులర్గా రావడానికి రీజన్ కూడా అదే సార్. సార్ అయితే ఇక్కడ చాలా పెద్ద సంస్థ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో మాకు ఎక్స్క్లూజివ్గా అంటే ఎలా చేస్తారు, ఏంటి వర్క్ అనేది మాకు ఒకసారి చూపిస్తారా సార్? ఖచ్చితంగా అండి. మీ ఫ్రెండ్ చూసింది ఓన్లీ కస్టమర్ సపోర్ట్ ట్రాన్సాక్షన్ వరకే చూసాను. ల్యాబ్ అనేది ఎంతోంది, నేను ల్యాబ్ చూపిస్తాను. ల్యాబ్ ఇండివిజువల్ అంటే ఎక్స్క్లూజివ్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ డివైడ్ అయ్యి ఉంటుంది. ఓకే. చూపిస్తాను సార్. అంటే ఇక్కడ ల్యాప్టాప్స్, సిస్టమ్స్ ఇవి కాకుండా ప్రొజెక్టర్ కూడా ఉన్నట్లుగా అంటే బయట చూసాను నేను ఇందాక. సో అంటే ఇది సెపరేట్ ఉంటుంది కదా సాఫ్ట్వేర్ అనేది, మళ్ళీ ప్రొజెక్టర్స్ అనేది కూడా సెపరేట్ కదా వర్క్. సో ఇక్కడ చేయటం అది ఎలా సాధ్యమవుతుంది సార్? మాది కంప్లీట్ గా హార్డ్వేర్ రిలేటెడ్ సర్వీస్ అండి. హార్డ్వేర్ సర్వీసెస్ మరి మొత్తం, సాఫ్ట్వేర్స్ అనేది ల్యాప్టాప్ డెస్క్టాప్స్ వరకు చేస్తాము. ఇంకా మీరు అన్నట్టు ప్రొజెక్టర్స్, ప్రింటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తాం. అన్నిటికీ ల్యాబ్ ఉన్నాయి చిలకర మా దగ్గర. ఓకే. దానికి మాకు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క ఇంజనీర్ ఉంటాడు. అంటే ప్రొజెక్టర్స్ ఇంజనీర్, ల్యాప్టాప్స్ చేయరు. ఓకే. ఆ డివిజన్ ఆ డివిజన్ అలా మెయింటైన్ చేస్తాం మేమైతే, అందుకనే క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఓకే సార్. ఒకసారి ల్యాబ్ చూద్దాం. సో సార్, సెక్షన్ ఇదే వచ్చేసి ఏంటి, దేనికి సంబంధించి? ఈ బ్లాక్ వచ్చి అడ్మిన్ బ్లాక్ అండి. దీంట్లో టెలికాలింగ్ చేస్తారు. టెలికాలింగ్ అంటే జనరల్ మార్కెటింగ్ కోసం చేసే టెలికాలింగ్ కాదు. ఓకే. మీరు మాకు ల్యాప్టాప్ ఇచ్చారు కదా, మీ ల్యాప్టాప్ స్టేటస్ ఏంటి అనేది మేము ట్రై చేయడం, మీకు అప్డేట్ చేయడానికి. మీకు 1 డే అవుతుందని చెప్పారు. 1 డే అవ్వకపోతే ఎలాగా అనేది
ఇన్కేస్ ప్రైస్ ఎక్కువ అవుతుంది అంటే కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, అంటే మీరు తీసుకెళ్లే వరకు కూడా ఫాలో అప్ చేస్తారు. మెడిసిన్ ల్యాప్టాప్ రెడీ అయిపోయింది తీసుకెళ్ళండి అని చెప్పి మీరు వచ్చి తీసుకెళ్లే వరకు ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. ఇది ఆవింగ్ యాక్చువల్ టెలికాలింగ్ అకౌంట్స్ ఇది. అండ్ ఆయన వచ్చి మార్కెటింగ్ చూస్తూ ఉంటారు, సేల్స్ అండ్ మార్కెటింగ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇది. ఇంకా ల్యాబ్లకి ఓకే సార్ ఇది మా సర్వీస్ ల్యాబ్ ఉంది. ఓకే దీంట్లో మై డివిజన్ డివిజన్ కింద ఉంటుంది. ఇది పట్టలేరు ల్యాప్టాప్స్, ల్యాప్టాప్ సర్వీస్ చేసేటప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా మదర్ బోర్డు రిపేర్ చేస్తామని. ఈ మదర్ బోర్డ్స్ ఈ చిప్స్ అన్ని కూడా రీప్లేస్ చేసే టెక్నాలజీ మా దగ్గర ఉంది. ఇలా చిప్ రిపేర్ చేయడం కానీ, ఇంకా ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే వాటిలో డ్యామేజ్ ఎక్కువ వస్తాయని, స్క్రీన్ డ్యామేజ్, ప్యానల్ డ్యామేజ్ అని. సో ఆల్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, అన్ని కంపెనీస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి సార్? అన్ని బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్, అన్ని మోడల్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది డ్యామేజ్ అయిపోయింది, కస్టమర్ కి ఏం చేయాలో తెలియదు, ఇలాంటి వాటిని కూడా మేము రిపేర్ చేసి ఇస్తాం అన్నమాట. ఓకే, రిపేర్ చేస్తాం, ఇంకా రిపేర్ కాని కండిషన్ లో కొత్త ధరించేసి రీప్లేస్మెంట్ కూడా చేస్తాం అన్నమాట. ఇఫ్ అది ఒకవేళ రిపేర్ అవ్వాలి అంటే మనకు మామూలుగా ఎన్ని డేస్ టైం పడుతుంది సార్? డ్యామేజ్ వన్ ఆర్ టూ డేస్ మాక్సిమం, టూ డేస్ లో రెడీ అయిపోతుంది. రీఫాబ్రికేట్ చేయాలి, అదే రీప్లేస్ చేయాలంటే 2 అవర్స్ రీప్లేస్మెంట్ కూడా అయిపోతుంది. ఓకే, అంటే కొత్త తెచ్చి రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్మెంట్ లో అంటే ఎలా ఉంటుంది అమౌంట్ విషయంలో? మనం రిపేర్ చేస్తే అరౌండ్ 2000 రూపీస్ అయితే కింద రీప్లేస్మెంట్ లో దానికి డబుల్ అవుతుంది. అంటే పర్టికులర్ గా వాళ్ళు ఏ బ్రాండ్ తీసుకొచ్చారో నేమ్ రాసి ఆ ప్రాబ్లమ్ కి అంటే సొల్యూషన్ ఇచ్చేసి పెట్టేసి ఉంటారు. పర్టికులర్ గా ఈ జాబ్ ఐడి అనేది ఒకటి ఉంటుంది, ప్రతి ఐటమ్ కు జాబ్ ఐడి ఉంటుంది. ఆ జాబ్ ఐడి ఆ కస్టమర్ యూనిక్ అనమాట, అంటే ఆ ఐటమ్ మాత్రమే ఉంటుంది. ఓకే, మేము తీసుకునేప్పుడు కూడా రిపేర్ తీసుకునేటప్పుడు అన్నిటి మీద సిగ్నేచర్స్ తీసుకుంటాం మేము. సిగ్నేచర్స్ తీసుకుని వాళ్ళ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్ని రిసిప్ట్ నోట్ చేసి రిసిప్ట్ ఇస్తాం. తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ కస్టమర్ చెక్ చేసి తీసుకెళ్ళొచ్చాము. ఓకే సార్, ఇవన్నీ డెస్క్టాప్ రిపేర్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు టెస్టింగ్ లో ఉన్నాయి అన్నమాట. రిపేర్ అయిపోయి టెస్టింగ్ లో ఉన్నాయి, టెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఆఫ్టర్ టెస్టింగ్ వాళ్ళకి కాల్ చేసేసి ఇచ్చేస్తారు. 100% మా ఇంజనీర్ సాటిస్ఫై అయ్యి ఇది ఓకే అనుకుంటేనే ఓకే అని రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కస్టమర్ కాల్ అవుతుంది. ఓకే సార్, ఇక్కడ చాలా ప్యాకింగ్ లో ఉన్నాయి, సో ఇవేంటి సార్? ఇవి రీసెల్లర్స్ మదర్ బోర్డ్ ఇస్తారు. అట్లా కస్టమర్ డెస్క్టాప్ తీసుకోకుండా మదర్ బోర్డ్ ఒకటే కూడా తీసుకొచ్చి రిపేర్ ఇస్తారు. ఓకే, ఇవి కూడా రిపేర్ చేసి పెడతాము కస్టమర్స్ తీసుకెళ్ళి. అంటే చాలా మంది డోర్ సర్వీస్ చేసే ఇంజనీర్స్ ఉంటారు, డోర్ సర్వీస్ చేసే ఇంజనీర్స్ అంటే అక్కడ నుంచి మదర్ బోర్డు రిపేర్ తీసుకొచ్చి మాకు రిపేర్కి ఇవ్వడం, మేము రిపేర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అంటే వాళ్ళు మా దగ్గర రీసెలర్స్ ఉంటారు, ఎండ్ యూజర్స్ ఉంటారు, ఇదంతా రీసెలర్స్ బిజినెస్ అనమాట. ఓకే సార్, ఇదేమో పవర్ సప్లైస్, డెస్క్టాప్ లోపల ఉండే పవర్ సప్లైస్, ఇవి కూడా ఇండివిజువల్ గా వస్తే రిపేర్ కి. ఓకే, ఇవి రిపేర్ చేస్తాం. ఇవన్నీ రిపేర్ అయిపోయిన ల్యాప్టాప్స్ యాక్చువల్గా. ఓకే, అన్ని రిపేర్ అంటే చాలా ఫాస్ట్ గా ఉన్నట్టున్నారు మీ ఎంప్లాయీస్, చాలా తొందరగా రిపేర్ చేసి పెట్టేశారు. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. మా దగ్గర 12 డేస్ మాక్సిమం పెట్టుకుంటాం. ఓకే, 2 డేస్ లో అవ్వకపోతే కస్టమర్ దగ్గర ఇంకా ఎక్కువ టైం పడుతుందని ముందే ఇంటిమేట్ చేస్తాం. అచ్చా, అంటే ల్యాప్టాప్ చూసాక ప్రాబ్లమ్ ని చూసి టైం ఎక్కువ అని చెప్తారు? అంటే స్పేర్ అవైలబిలిటీ కోసం ముందే కొన్ని ఉంటాయి, స్పేర్ అవైలబిలిటీ లేకపోతే ఎక్కువ టైం పడుతూ ఉంటాయి, కొన్ని క్రిటికల్ ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూ ఉన్న దానికి కస్టమర్ కి ఇంటిమేట్ చేస్తాం. ఓకే, ఇంకో 3-4 డేస్ టైం పడుతుందని. ఒక్కొక్క కస్టమర్ ది కొంచెం డిలే కేసెస్ ఉంటాయి, అది రేర్ గా వచ్చే కావాలి సార్. ఓకే సార్, ఇక్కడ ప్రొజెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవి రిపేర్ కి వచ్చిన ప్రొజెక్టర్స్ సార్, మీరు ఇంతకుముందు అడిగారు కదా అలా చేస్తారు. ఇది ప్రొజెక్టర్స్ రిపేర్ చేసే ల్యాబ్. ఓకే, అంటే ఒక్కో ల్యాబ్ లో ఒక్కొక్కరు మాత్రమే వర్క్ చేస్తుంటారు, అంటే డివిజన్ కింద సెపరేట్. ఓకే, ల్యాప్టాప్స్, సిస్టమ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొజెక్టర్స్. ఓకే, ఈ లోపల వచ్చి సర్వర్స్ కూడా చేస్తాం. దానిలో సర్వర్స్ కూడా రిపేర్ ఈ మధ్య చాలా తక్కువ మంది చేస్తున్నారు. సర్వర్స్ కూడా మేము హార్డ్వేర్ రిపేర్ చేస్తాం. సో చాలా పెద్దగా ఆఫీస్ అయితే స్పేషియస్ గా చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది సార్. మామూలుగా అయితే చాలా చిన్న ఆఫీస్ చేసేసామన్నట్టుగా ఉంటుంది. సో అంటే మీరు చేస్తున్న వర్క్ అయితే చాలా ప్రొఫెషనల్ గా, చాలా నీట్ గా, మెయింటెనెన్స్ కూడా ఓవరాల్ గా చాలా బాగుంది సార్. సర్వీసెస్ 5000 స్క్వేర్ ఫీట్ అండి. అందుకని దేనికి సెపరేట్ డివిజన్స్, చాలా సెపరేట్ గా నీట్ గా, అదే సార్ చాలా నీట్ గా సెపరేట్ గా, అంటే ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నాయి ఎక్కడికక్కడ. ఓకే,
రిపేర్ అయిపోయి రెడీగా ఉంది. ఇది కంప్లీట్లీ ఇన్బిల్ట్ ఉంటాయి, అంటే మదర్ బోర్డు ప్రాసెసర్ అయిపోయి ఏది వీడియో కనిపిస్తున్నాయి, మన ఈ సిపియులు ఎలా ఉంటాయో అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒకటే ప్రాబ్లమ్ వచ్చేసి, అంటే మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి, లైక్ సిపియు కానివ్వండి లేదంటే మానిటర్ మదర్ బోర్డ్ ఇలా సపరేట్ గా వచ్చేసి న్యూ వన్ కావాలి అంటే అది సెట్ చేయగలుగురా? కొత్త వాటికి ఎక్స్చేంజ్ కావాలన్నా కూడా, అంటే వాళ్ళ పార్ట్నర్ మనం బై బ్యాక్ చేసుకుని కొత్తదానికి ఎక్స్చేంజ్ కూడా చేస్తాం. నైస్. సో ఓవరాల్ గా ఆఫీస్ లో ఇక్కడ ప్రెసెంట్ హైదరాబాద్ లో వచ్చేసి ఈ బ్రాంచ్ లో ఎంత మంది ఎంప్లాయిస్ ఉన్నారు సార్? ఈ బ్రాంచ్ లో 30 మెంబర్స్ ఉన్నారు. 30. ఓకే. సో అంటే మీకు అంటే అంత మందిని మెయింటైన్ చేయడం అనేది నాట్ ఈజీ. సో సాలరీస్ అవన్నీ చాలా పర్ఫెక్ట్ గా జరిగిపోతున్నాయి అంటారు సార్? అంటే ఈ ఎస్పెషల్ ఈ వర్క్ మీద అంతేనా? సో కస్టమర్స్ ఎలా వస్తుంటారు సార్ ఇక్కడికి? కస్టమర్స్ మేజర్ అంటే మన సిటిసి ఐటీ హబ్ అండి, యాక్చువల్ ఐటీ హార్డ్వేర్ హబ్ అండి. ఓకే. ఇక్కడ కూడా అది ఉంది, కొంత మార్కెట్ స్ప్రెడ్ అయింది, కానీ అయినా సరే సిటీసీ కొంత అది అలాగే ఉంది. ఓకే. మనకి కస్టమర్స్ అంటే మనందరూ తెలిసిన కస్టమర్స్, యాక్చువల్ మాకున్నది రీసెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మోర్ పబ్లిసిటీతో వచ్చిన కస్టమర్స్ ఎక్కువ. సో ప్రెసెంట్ సాఫ్ట్వేర్ రంగం కాబట్టి సో సాఫ్ట్వేర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటారా? ఓకే. సో 23 ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నారు కదా, సో ఇక్కడ అంటే ఈ హైదరాబాద్ లో ఈ ప్లేస్ పెట్టేసి ఈ ఆఫీస్ పెట్టేసి ఎన్నాళ్ళు అవుతాను సార్? సేమ్ సర్వీస్ సెంటర్ ఇక్కడ ఆల్రెడీ 2003 నుంచి ఉంది, 2016 నుంచి శ్రీ గ్లోబల్ టెక్నాలజీ నేమ్ తో ఉంది. ఓకే. సో బిఫోర్ సార్, బిఫోర్ కూడా ఇదే రన్ అయింది ఇక్కడ? ఇదే సర్వీసెస్ అన్ని ఇదే ఉండేది, గ్లోబల్ టెక్నాలజీ నేమ్ తో ఉండేది. ఓకే. శ్రీ గ్లోబల్ టెక్నాలజీ నేమ్ తో ఉంది. ఓకే సార్. సో ఇక్కడ ప్రొజెక్టర్స్ కూడా ఉన్నాయి, అటు ల్యాప్టాప్స్ చూసారు కదా ఫస్ట్ది, అండ్ సెకండ్ వచ్చేసి సిస్టమ్స్, అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్ ఇన్ వన్, ఇక్కడ వచ్చేసి ప్రొజెక్టర్స్. సో ప్రాబ్లమ్ ఏదైనా సరే ప్రొజెక్టర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, అంటే సెకండ్ హ్యాండ్స్లో కావచ్చు లేదంటే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిపేర్ చేసి ఇస్తారనమాట సార్. సో ఇక్కడ వచ్చేసి ప్రింటర్ సెక్షన్ ఇది. సో సార్ చెప్పండి ప్రింటర్స్కి సంబంధించి. ప్రింటర్స్ కూడా మేము చిప్ లెవెల్ రిపేర్స్ చేస్తాం, కార్డ్స్ మెకానిజం ఎనీ ఎనీ ప్రాబ్లమ్ అన్నమాట. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రింటర్స్ యూసేజ్ చాలా పెరిగింది, సర్వీస్ కూడా అలాగే ఉన్నాయి. ప్రింటర్స్ ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్, అంటే టోనర్ రీఫిల్లింగ్ ఒకటి మనం చేయం, టోనర్ రీఫిల్లింగ్ బయట చేపిస్తాం, మిగతా అన్ని కూడా ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మన దగ్గర ఆల్మోస్ట్ 98% రిపేరబిలిటీ అనేది. ఓకే. సో వీటన్నింటిలో మెయిన్ ప్రాబ్లమ్ గా అనిపించేది ఏంటి సార్ రిపేర్ చేసే విషయంలో? అంటే యాజ్ ఎ సర్వీస్, నేను కూడా సర్వీస్ ఇంజనీర్ అండి, సర్వీస్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏది ప్రాబ్లం కాదు. ఓకే. అంటే ఎనలైజేషన్ ఒక్కటే దానికి కావాల్సింది. ఇప్పుడు ప్రింటర్స్ ఉందంటే దాంట్లో మెకానిజం అనలైజ్ చేయాలి, ల్యాప్టాప్స్ ఉందంటే కంప్లీట్ ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇంకా ప్రాజెక్ట్ వస్తుంటే దాంట్లో మెకానిజం కమ్ ఎలక్ట్రానిక్స్ రెండింటినీ చూడాల్సి ఉంటుంది. అలా అందుకే ఏ డివిజన్ కా డివిజన్ సెపరేట్ ఇంజనీర్ పెడతాము. సో దీనికి ప్రింటర్ కి సంబంధించి కూడా సెపరేట్ ఇంజనీర్ ఉంటారు. ఓకే. ఒకళ్ళు వేరే దాంట్లో మిక్స్ అవ్వరు మా దగ్గర. ఓకే. సో అంటే మామూలుగా సెక్షన్ కి సంబంధించి ఒక ఇంజనీర్ ఉంటారా, ఇద్దరు అలా ఉంటారా సార్? అంటే అది వచ్చే ఫ్లోటింగ్ బట్టి. ఓకే. ప్రింటర్స్ కి ఒక ఇంజనీర్ సరిపోతారు, ప్రొజెక్టర్స్ ఒకళ్ళు సరిపోతారు. ఓకే. ల్యాప్టాప్స్ మదర్ బోర్డ్స్ మీటింగ్ మాత్రం ల్యాప్టాప్స్ 5 ఇంజనీర్స్ ఉంటారు. ఓకే. మదర్ బోర్డ్స్ కి 2 ఇంజనీర్స్ అలాగా, అంటే అక్కడ వచ్చే మనకి ఇన్వర్ట్ ఫ్లోన్ బట్టి. అచ్చా. ఓకే. ఇన్ కేస్ మదర్ బోర్డ్స్ ఇన్వర్ట్ పెరుగుతుంది అంటే వేరే బ్రాంచ్ నుంచి ఇక్కడికి ఇంజనీర్స్ షిఫ్ట్ చేయడం. ఓకే. అలా చేస్తుంటాం. సో సార్ సెక్షన్ ఇదేంటి సార్ అన్ని మిక్స్డ్ గా ఉన్నాయి ఇక్కడ? అంతా స్టోరేజ్ పార్ట్ అండి. స్టోరేజ్ చేస్తుంటారు. ఓకే. ఇందులో స్పేస్ రిలేటెడ్ స్టోరేజ్ ఉంటుంది. ఇంకా కొంతమంది మరీ తీసుకెళ్లకుండా పక్కన పెట్టారు, చాలా కాలం అయిపోయింది అనుకుంటే అక్కడ ప్లేస్ సరిపోతే కొంత తీసుకొచ్చి ఇక్కడ సేఫ్ గా పెడతాం. ఓకే. సెక్షన్స్ వైజ్ కాకుండా కూడా ఇక్కడ స్టోరేజ్ కోసం సెపరేట్ గా పెట్టారనమాట. సో ఇక్కడ న్యూ సిస్టమ్స్ కానీ న్యూ ఐటమ్స్ కూడా ఇక్కడ సేలింగ్ ఉంటాయి సార్? ఓకే. సో న్యూ అంటే మీరే ఇక్కడ మొత్తం క్రియేట్ చేస్తారు సార్? సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ అసెంబ్లింగ్ కూడా చేస్తాం మేము. డెస్క్టాప్ వరకు అసెంబ్లీ చేస్తాం, ల్యాప్టాప్ అసెంబ్లీ చేయం. ఓకే. ల్యాప్టాప్స్ అయితే కొత్తవి బ్రాండెడ్ తీసుకోవడం. ఓకే. లేదా రిఫర్బిష్డ్ ల్యాప్టాప్. సిస్టమ్స్ అయితే డెస్క్టాప్స్ అసెంబ్లీ చేయొచ్చు, ప్రింటర్స్ కానీ ఇవన్నీ ఇంకా అన్ని బ్రాండెడ్. ఇంకా సో ఇక్కడ ఉన్నాయి కొత్త అయినా లేదంటే ఆల్రెడీ రిపేర్ అయిపోయిన సిస్టమ్స్ సార్? ఇవన్నీ మన ఓన్ సెల్ఫ్ అనుకోవాలండి. ఓకే. అంటే ఇవన్నీ మనకి సర్వీస్ రిలేటెడ్ గా రిఫరెన్స్ కోసం కూడా తీసుకుంటూ ఉంటాం మేము. ఓకే. అంటే ఇప్పుడు ఒక బోర్డు రిపేర్ వచ్చింది అనుకో, దాన్ని రిపేర్ చేయాలంటే ఫస్ట్ మన దాని మీద మనం ట్రై చేస్తాం. కస్టమర్ దాని మీద ట్రై లేకుండా ఫస్ట్ మన దాని మీద ట్రై చేస్తాం అనమాట. సో ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఒక హోప్ ని పెట్టాలి. ఆర్ఎండీ అయిన తర్వాత ల్యాబ్ లోకి చేస్తారు. అచ్చా. ఓకే సార్. ఫైన్ సార్. అంటే ప్రజెంట్ కొత్త మోడల్స్ జనరేట్ అవుతూ ఉన్నాయి, అప్డేట్ అవుతూ వస్తున్నాయి వర్షన్స్. సో ఓల్డ్ వర్షన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర? సో ఓల్డ్ వాటికి కూడా చేస్తున్నారు, అంటే స్పేర్ పార్ట్స్ దొరకడం కొంచెం కష్టము అది ఇది అంటూ ఉంటారు కదా? కష్టం ఉంటుంది. ఓకే. మా దగ్గర కొంతవరకు బ్యాకప్ కూడా ఉన్నాయి స్పేర్స్. ఓకే. పార్ట్ సిస్టమ్స్ కూడా మేము రిపేర్ చేస్తాం. కొంతమందికి ఏంటంటే సెంటిమెంట్ కూడా ఉంటుంది. Yes. కొంతమందికి ఉంటాయి కాబట్టి అది కంపల్సరీ అదే కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే. అది కూడా చేస్తాం. ఇది కంప్లీట్ గా మదర్ బోర్డ్స్ రిపేర్ చేస్తారు ఇక్కడ, అంటే ఓపెన్ సర్క్యూట్ రిపేర్ అన్నమాట. ఓకే.
మీకు ఇంతకు ముందు ల్యాప్టాప్స్ గురించి చెప్పాను కదా, హింజెస్ ప్రాబ్లమ్స్ బ్రేక్ అయిపోతాయి ఇలాగా. ఓకే, ఇవి డ్యామేజ్ అయిపోతే వీటిని రిపేర్ చేసి మళ్ళీ స్టిక్ చేసి పెట్టడం. అంటే సార్, ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే డైరెక్ట్ ఇంజనీర్స్ని తీసుకుంటారా, లేదంటే వాళ్ళకి కింద ఉండేలాగా అటెండర్ లాగా తీసుకొని మన మీరు ట్రైనింగ్ ఇస్తారా ఎవరికైనా, లేదంటే డైరెక్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ క్యాండిడేట్స్ని మీరు తీసుకుంటారా సార్? ఫ్రెషర్స్. ఓకే, మీరు ట్రైనింగ్ ఇస్తారా? సో ఇప్పటివరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు సార్? అలాగా అంటే నా కెరీర్ లో చెప్పుకుంటారా? ఎస్ సార్, మీ కెరీర్ లో అండ్ ప్రెసెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి. నా కెరీర్ లో అయితే కౌంట్ చెప్పడం కూడా కష్టమే అండి. ప్రతి సంవత్సరం 1000 ఎంప్లాయీస్ వచ్చా సార్? ఓ నైస్. ఓకే, ల్యాప్టాప్ రిపేర్ చేస్తారు, ఇన్ కేస్ కంప్లీట్ కాలేదు అనుకోండి, ఈ రోజు ఇప్పుడు ఓపెన్ చేసి రిపేర్ కంప్లీట్ కాకపోతే కనుక ఇలా తీసుకొచ్చి ట్రైల్ లో పెడతారు. దేనికైనా సెపరేట్ ట్రే ఉంటుంది. అంటే ఏ సిస్టమ్ కి? ఓకే ఓకే, ఏదైతే జాబ్ ఇది మనం చెప్తున్నాము, మీ ల్యాప్టాప్ ఇచ్చారు కదా, మీది ఈ రోజు రిపేర్ కంప్లీట్ కాలేదు అంటే ఇలా ట్రైల్ లో పట్టుకొచ్చేస్తుంది. దీని స్పేర్ ఏదో రిక్వైర్మెంట్ ఉంది అని అర్థం అనమాట. అలా ఉన్నాయి, వాళ్ళే తీసుకుంటారా, మీరు మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉంటారా వర్క్ ఎలా అవుతుంది, ఎలా చేస్తున్నారు, ప్రాసెసింగ్ ఈజీగా నడుస్తుందా, లేదంటే ఇఫ్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చి ఇంకా అవ్వలేదు, సెట్ అవ్వలేదు సిస్టమ్ కానీ ల్యాప్ కానీ ప్రొజెక్టర్ కానీ లేదంటే ప్రింటర్ కానీ, సో వాటికి మీరు మళ్ళీ నేను వచ్చి చెక్ చేస్తుంటాను, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ దగ్గర డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటాను. సో అబ్జెక్షన్ ఏం లేదను. ఓకే, ఎనీ టైం నా క్యామెరాలోకి వచ్చి మాట్లాడచ్చు. ఓకే ఓకే. సో ఇది వచ్చేసి కస్టమర్ సపోర్టర్. సో ఇక్కడ కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో సార్, ల్యాప్టాప్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్కి వాళ్ళ ఇంజనీర్స్తో సొల్యూషన్స్ చేపిస్తూ ఉంటారు. సో సార్, ఇక్కడ ఆఫర్ ఉంది అని విన్నాం, ఎస్పెషల్లీ కంపెనీ యానివర్సరీ సందర్భంగా. సో ఆఫర్ ఏంటి, వ్యూవర్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ ఆఫర్ వచ్చి 100% సర్వీస్ ఛార్జ్కి డిస్కౌంట్ ఇచ్చే ఆఫర్ ఉందండి. 0 to 100% అది, 10 to 100% అరేంజ్ చేసాం కస్టమర్స్ కోసం. ఓకే, సో ఆఫర్ ఉంది అట. సో మీరు కూడా ఎవరు ఆఫర్ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ చెప్పాలంటే, అంటే మీరు డైరెక్ట్ గా చెప్పేది ఏం లేదు, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఆఫర్ ని. సో ఎలా ఉంటుందో ఆఫర్ ఒకసారి మనం కూడా వెళ్ళి చూసేద్దాం. స్పిన్వీల్ ఒకటి అరేంజ్ చేసామండి. ఓకే, దీంట్లో ఉన్న పర్సంటేజ్ మీరు ఆపరేట్ చేస్తారు అనుకో, మీకు అక్కడ ఏది వస్తే అది మీ ల్యాప్టాప్ లో సర్వీస్ చార్జ్ ఆఫర్ ఉంది. ఆల్రెడీ ల్యాప్ ఇచ్చాం కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం ఏమొస్తుంది అనేది. సో మిగతా రిమైనింగ్ పే చేయాలి. ఇఫ్ ఒకవేళ 100 వస్తే సార్? 100% సర్వీస్ వస్తాయి, 500 రూపీస్ సర్వీస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఛార్జ్ మాత్రమే తీసుకుంటారు. అచ్చా, సో ఇక్కడ స్టార్టింగ్ ఎంత సార్? 25% నుంచి స్టార్ట్ అయ్యింది. 10% నుంచి కూడా ఉంది. 10 ఉంది. ఓకే ఓకే, 10 to 100 ఉంది. సో ఒకవేళ బెటర్ లక్ వచ్చేస్తే ఏంటి సార్? బెటర్ లక్ వస్తే నెక్స్ట్ ఆఫర్ వచ్చే వరకు వచ్చేస్తుంది. సో ఈ ఆఫర్ ఎన్ని డేస్ వరకు ఉంది సార్? ఈ ఆఫర్ ఇప్పుడు May 5th వరకు కంటిన్యూ చేస్తాం. May 5th వరకు. ఓకే, సో May 5th వరకు అంటే సో మనకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది సార్. సో 10 డేస్ ఉందన్నమాట. సో ఎవరైనా రావాలి ఆఫర్ చెక్ చేసుకొని ఫ్రీ సర్వీస్ చేయించుకోవాలనుకుంటే సో తప్పకుండా రావచ్చు. థ్యాంక్ యూ సార్. ట్రాన్సాక్షన్కి ఆఫర్ వెళ్ళాలి. ఓకే, ఇన్వాయిస్ అంటే ఉంటుంది, కొంతమంది ఆల్రెడీ తీసుకెళ్ళి ఇంత ముందు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మా యాన్యువల్ డే కంటే ముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకెళ్తున్నారంటే వాళ్ళకి కూడా ఆఫర్ ఇస్తాం. సో బిఫోర్ వచ్చిన వాళ్ళకి కూడా ఆఫర్. ఓకే ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఇలా ఆఫర్ అనేది ఒకటి పెడుతూ ఉంటారా సార్? ఇప్పుడే పెట్టారు ఇలాగా? ఎవ్రీ ఇయర్ ఉంటుందండి, బట్ ఇయర్లీ చేంజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఒకే టైప్ కాదు, ఆఫర్ స్టైల్ మారుస్తూ ఉంటుంది. ఓకే నైస్. సో ఇక్కడ ఇది పెట్టేసి 23 ఇయర్స్ అవుతుంది సార్ ఆఫీస్? ఇక్కడ ఓకే ఓకే, 20 ఇయర్స్ నుంచి. సో చాలా 20 యానివర్సరీ కూడా అయి ఉంటాయి, 20 యానివర్సరీస్. సో ఎవ్రీ ఇయర్ ఒక పెడుతుంటారు అనమాట ఆఫర్ డిఫరెంట్ స్టైల్లో. ఓకే, సో ఇక్కడ ఇంకా అంటే ఏమైనా న్యూ థింగ్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇక్కడ? ఇవన్నీ న్యూ ప్రొడక్ట్స్ సార్, మదర్ బోర్డ్స్, ఎస్ఎస్డీ. ఓకే, అవన్నీ సర్వీస్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, ఇవి కూడా సర్వీస్ కంప్లీట్ అయిపోయిన మదర్ బోర్డ్స్. ఓకే, సో ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట లోపల కాకుండా. ఓకే నైస్. సో ఫైనల్గా సార్, మా ల్యాప్టాప్ ఎప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఒకసారి? రెడీ అయిపోయి ఉంటుంది. ఓ, ఇంటర్వ్యూ అయిపోయే గ్యాప్లో ల్యాప్టాప్ రెడీ అయిపోయిందంటే ఇట్స్ ఎ క్రేజీ థింగ్. సో ఆల్మోస్ట్ 1/2 అవర్ అవుతుంది అనుకుంటా, ఐ థింక్, నేను ఇంటర్వ్యూ చేయబట్టి సార్తో. సో ల్యాప్టాప్ కూడా అయిపోయిందంట, సో తీసేసుకొని ఇంకా వెళ్ళిపోవటమే. థ్యాంక్ యూ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే, అంతా సాల్వ్ అయిపోయిందా? ఓపెన్ అవుతుంది సిస్టమ్? ఓ థ్యాంక్ యూ. సో చూసారు కదా గాయ్స్, జస్ట్ 1/2 అవర్లోనే సిస్టమ్ అయితే మనకి ఇదంతా క్లీన్గా చేసేసి, అంటే
సిస్టమ్ రిఫ్రెష్ చేసేసి మన చేతిలో పెట్టేశారు. సో హాఫ్ అన్ అవర్లో సిస్టమ్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ల్యాప్టాప్ది. సో చాలా ఈజీగా చాలా తొందరగా చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఇంజనీర్స్. అండ్ లోపల కూడా ఇందాక చూసాం కదా, సెక్షన్స్ అన్నీ కూడా చాలా సపరేట్గా చాలా ప్రొఫెషనల్గా వర్క్ అవుతుంది. సో తొందరగా ప్రాబ్లమ్స్ని అయితే సార్ట్అవుట్ చేసిస్తున్నారు ఇక్కడ. సో మీకు కనుక ల్యాప్టాప్స్, సిస్టమ్స్, ప్రొజెక్టర్స్ అండ్ ప్రింటర్స్ ఏ ప్రాబ్లం ఉన్నా సో సికింద్రాబాద్లోని సో ఖచ్చితంగా శ్రీ గ్లోబల్ టెక్నాలజీకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ వచ్చేసి ఏంటి థింగ్ అంటే, స్పెషల్లీ ఇందాక చూసారు కదా స్పిన్ వచ్చేసి ఆఫర్లో ఉంది. సో 10% నుంచి 100% వరకు ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీ లక్ బాగుంటే కనుక 100% వచ్చింది అనుకోండి, సింగిల్ రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ సర్వీస్ని మీరు తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.